విశాఖ నగరం బుర్జిపేటలో కొలువుతీరిన సిరిలోలికించే కల్పవల్లి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవాలు ఈ నెల 15వ తేదీ నుండి ప్రారంభమైన సందర్భంగా నేటికి 5వ రోజు శనివారం అగుటచే అధిక సంఖ్యలో భక్తులు శ్రీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఈరోజు అమ్మవారిని శ్రీ చక్ర నవరార్చన, లక్ష్మీ హోమము, వేద పారాయణ, సప్తసీతాపారాయణ, మహావిద్య పారాయణ, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. విచ్చేసిన భక్తులకి COVID-19 నిబంధనలు దృశ్య ప్యాకెట్ల ద్వారా అన్న ప్రసాదం భక్తులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయీవో జ్యోతి మాధవి మాట్లాడుతూ, స్లాట్ స్లిప్ పొందలేని గ్రామీణ మరియు సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులకు ప్రత్యేక దర్శన టికెట్ సేల్ ఏర్పాటు చేశామని, సదరు సేల్ ద్వారా 100 రూపాయలు చెల్లించి ప్రత్యేక దర్శన టికెట్ ను పొందే ఏర్పాటు చేశామని, ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాలని తెలియపరిచారు. నేటి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి త్రికీల పంచామృత అభిషేకం సేవలో 24 మంది ఉపదేతలు పాల్గొన్నారు. ఆసక్తి గల భక్తులు మార్గశిర లక్ష్మీవారం 7500 రూపాయలు, మిగిలిన రోజుల్లో 2500 రూపాయలను చెల్లించి పాల్గొనవచ్చునని తెలియపరిచారు.